సార్ అల్యూమినియంలో ఇది ఒక డిజైన్. మ్యాజిక్ కార్నర్, మ్యాజిక్ కార్నర్. ఇటు డిజైన్స్ అంతే అల్యూమినియంతో దీంతో డబ్బుతో కంపేర్ చేసుకుంటే డబ్ల్యూపీసీకి దీనికి ఒక 100-150 రూపాయలు డెరివేషన్ వచ్చింది. అల్యూమినియం ఇది కూడా ఇంకొన్న అల్యూమినియం షీట్ మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఓకే, హాయ్ అండ్ నమస్తే. నేను మీ శ్రీనివాస్, డబ్ల్యూపీసీ. అందరికీ ముందుగా మా సబ్స్క్రైబర్స్ అందరికీ, మా కస్టమర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు దాకా డబ్ల్యూపీసీ చేయటం చూశారు. రీసెంట్గా అల్యూమినియం కూడా చేపించడం జరుగుతుంది. అల్యూమినియం కబోర్డు కూడా ఇక్కడ రీసెంట్గా చేసాం మంగళగిరిలో. మీరు చూస్తున్నది స్లైడింగ్ డోర్, ఇది మొత్తం అల్యూమినియం. ఇది టోటల్ అల్యూమినియం సార్. ఇందులో దీనికి తుప్పు పడటం కానీ రెస్ట్ రావటం కానీ ఏమి ఉండదండి. ఇది మొత్తం అల్యూమినియం మెటీరియల్. మీకు పైన ఉన్న హైడ్రాలిక్ డోర్లు, ఇందులో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ వచ్చింది. దీన్ని ఇంట్లో బెండ్ రావటం కానీ తడిస్తే ఉబ్బటం కానీ, టోటల్ అల్యూమినియం మెటీరియల్ సార్ ఇదంతా. సార్ అల్యూమినియంలో ఇది ఒక డిజైన్, ఇది ఒక మోడల్. కలర్స్లో మనకి నచ్చిన మోడల్స్, నచ్చిన డిజైన్స్ వస్తాయి సార్ ఇందులో. ఇది కూడా స్లైడింగ్ అయ్యి మనకి ఇందులో కూడా ఓపెన్ డోర్ కానీ ఓపెన్ డోర్ వచ్చింది, స్లైడింగ్ కానీ స్లైడింగ్. అంటే డబ్ల్యూపీసీ డబ్ల్యూపీసీ కొంచెం అది కొంచెం రేట్ రీజనబుల్, ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అల్యూమినియం పైన హైడ్రాలిక్ సుమారు అల్యూమినియం వచ్చి అడుగు 900 రూపాయలు పడుతుంది సార్ పర్ స్క్వేర్ ఫీట్. ఫ్రేమ్ వర్క్ అయితే అట్లా, బాక్స్ అయితే మ్యాక్సిమం 14-1500 దాకా రావచ్చు. డిజైన్ బట్టి, కొంచెం మోడల్ని బట్టి. కొంచెం చూశారుగా మీరు ఇందులో ఎక్కడ కూడా మనకు నచ్చిన కలర్ వచ్చింది, నచ్చిన డిజైన్ వచ్చింది. ఇదిగోండి షీట్, షీట్ డిజైన్స్. ఇందులో టేక్ జాయ్, వాల్నట్, జాయ్ టైప్లు ఇట్లా వస్తాయండి. మనకి మామూలు కలర్లు కావాలంటే ఇట్లా వస్తాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలరు అన్నీ ఉన్నాయి. ఇందులో గ్లాసీ ఉండిద్ది, మ్యాట్ ఉండిద్ది. ఇదిగోండి ఇవన్నీ మ్యాట్ కింద వస్తాయి. సిల్వర్ గోల్డ్ గ్లౌజీ కావాలంటే గ్లౌజీ ఉండిద్ది, మ్యాట్ కావాలంటే మ్యాట్ ఉంటుంది. ఇట్లా మ్యాట్ కావాలంటే కింద మనం చూసింది మ్యాట్ ఇందాక, ఇది గ్లౌజీ మొత్తం. పైన ఇంకో మోడల్ ఉంది, బ్లాక్ అండ్ వైట్ వేసాం, చూద్దురండి అది కూడా. సార్ అల్యూమినియంలో ఇది ఒక మోడల్ సార్, డిజైన్లో కలర్స్తో కాంబినేషన్ కానీ మోడల్ కానీ. అల్యూమినియంలో రావడానికి కారణం, మెయిన్ కారణం ఏంటంటే సార్ అడిగాడు మనకి తొందరగా అవ్వాలి వర్క్, కొంచెం ఫాస్ట్ కావాలా, ఇబ్బంది మేము తొందరగా ఇంట్లో రావాలా అన్నారు. ఎట్లా ఏంది అని ఆలోచిస్తే పెయింటింగ్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది నాకు, ఇబ్బందులు అవుతున్నాయి కొంచెం కొంచెం. అంటే ఒకేసారి నా 4 వర్కులు అయిపోతే 4 సార్లు పెయింట్లు చేయలేకపోతున్నారు. నాకంటే వర్కర్లు ఉన్నారు, వాళ్ళు కొంచెం వర్కర్లు దొరకట్లా, దాని ప్రభావం పనుల మీద లేట్ అవుతుంది. సరే సార్, ఇంక మంది ఇక్కడ డబ్ల్యూపీసీ చేద్దాం అనుకున్నాం కానీ తెచ్చాం షీట్లు కూడా తెచ్చి పెట్టాము.
ఇంకేమైందంటే డబ్ల్యూపీసీ తెచ్చినాక సార్ అడిగాడు, మరి తొందరగా వాళ్ళ మేస్త్రి గారు, మరి ఎట్లా ఏం చేద్దాం అన్నాడు. అల్యూమినియం అయితే వెళ్దామండి, అల్యూమినియంలో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు షీట్లు వస్తాయి సార్, నచ్చిన కలర్ ఉంటుంది, మీకు నచ్చిన మోడల్ వచ్చిద్ది అన్న. సార్ చూపిస్తే శాంపిల్ ఒకటి, ఫస్ట్ ఇది బాగుంది సార్, నాకు ఇంక మొత్తం ఇదే చేయి, వేరేది వద్దు అన్నాడు. అందువలన మేము కొంచెం డబ్ల్యూపీసీ చేసి ఇంక ఎక్కువ పర్సెంట్, 90% అల్యూమినియంకి వెళ్ళాం. సార్ కూడా బాగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు, వర్క్ కూడా బాగుంది, ఇంకా మీరు కూడా చూశారు, చూస్తున్నారు ఎట్లా ఉందో ఇంక మీరే చెప్పాలా కామెంట్ రూపంలో. ఇందులో చెడిపోయేది కానీ ఏం లేదండి, బాగుంటుంది క్వాలిటీ పరంగా. కాకపోతే అల్యూమినియంతో దీంతో డబ్బుతో కంపేర్ చేసుకుంటే డబ్ల్యూపీసీకి దీనికి ఒక 100-150 రూపాయలు ఎయిర్వేషన్ వచ్చింది. అది ఇప్పుడు డబ్ల్యూపీసీ కూడా దగ్గర దగ్గర నేను ఒక 7 వర్కులు ఉన్నాయి ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉన్నాయి, అల్యూమినియం అయితే ఒక 3 ఉన్నాయి సార్. ఇక్కడ ఒకటి, విజయవాడ ఒకటి, ఇది మంగళగిరి సార్, విజయవాడ ఒకటి చేస్తున్నాం, ఇంక వేరే చోట ఒకటి చిన్నది, ఒకటి చిన్నది వర్క్ ఒకటి చేస్తున్నాం సార్. ఇక్కడ ట్యాండెమ్ సీటం జరిగింది సార్. ఇక్కడ మ్యాజిక్ కార్నర్ కిచెన్ వర్క్ చేయడం జరిగింది సార్. టోటల్ ఇది కూడా మొత్తం అల్యూమినియమే. ఇది ఇక్కడ గ్లాస్ డోర్ తీయడం జరిగింది, హైడ్రాలిక్ సెంటర్లో గ్లాస్ వచ్చి చుట్టూ ఫ్రేమ్ వస్తుందా? చుట్టూ దీనికి ఫ్రేమ్ వచ్చేసింది అల్యూమినియంతో. మంచి క్వాలిటీగా ఉంది, క్వాలిటీ మీకు మెటీరియల్ కూడా చూపిస్తాలండి నేను. మొత్తం అల్యూమినియమే. ఇప్పుడు ఈ అల్యూమినియం డోర్లు అనేవి డోర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు సౌండ్ వస్తాయి అని చెప్పి అంటూ ఉంటారు కదండి, దాని గురించి ఏంటి? సౌండ్ అనేది ఏ ఉండదు సార్, ఇది చూడండి మీరు కూడా, సౌండ్ అనేది ఎక్కడ రాదు, ఇది షాప్ క్లోజింగ్ చేసి వాడతాం కాబట్టి సౌండ్ ఇది రాదు. ఇందులో షాప్ క్లోజ్ లో మామూలు నార్మల్ చేసుకుంటాయి, అవి వాడితే సౌండ్ వస్తుంది, ఇది సౌండ్ రాదు. పైన ఇంకో బెడ్రూమ్ అను కిచెన్ ఇంకోటి చేసాం, బార్కౌ ఇవ్వండి సార్. ఇక్కడ మొత్తం డబ్ల్యూపీసీ బాక్స్ ఇదంతా, దానికి మనం అల్యూమినియం డోర్లు ప్రొఫైల్ డోర్లు వాడటం జరిగింది. ఫ్రిడ్జ్ కూడా సెట్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రొఫైల్ డోర్లు సార్. ప్రొఫైల్ అల్యూమినియం షీటు. ప్రసాద్ గారు, ఇది డైనింగ్ టేబుల్ సార్, ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ అల్యూమినియం, ఇది కూడా ఓపెన్ చేసుకోవచ్చు, మనకి భోజనం అయినాక కావాలంటే అందులో పిక్కిల్స్ అవి పెట్టుకోవచ్చు. ఇదిగో అల్యూమినియం షీట్ మొత్తం. ఈ అల్యూమినియం షీట్స్ తుప్పేమన్నా మంచిగా అండి? తుప్పట్టో సార్, ఇది
అల్యూమినియం అంటే మనం ఇంట్లో రైస్ కుక్కర్లు అవి ఉన్నాయి కదా మనం అన్నం అనుకున్నాం, అది ఐరన్ అనుకుంటున్నారు కొంతమంది, ఐరన్ కాదండి. కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, మీ క్యాట్లాగ్ ఉంటుంది. పెయింటింగ్ చేసే పనుల పెయింటింగ్ కలిపిన షీట్లో వస్తాయి. అవును, పైన ఇంకా మోడల్స్ ఉన్నాయి సార్ మనం చేసి. ఇది అంటే అల్యూమినియం డబ్ల్యూపీసీతో బాక్స్ చేసి మొత్తం లోపల పచ్చళ్ళు అవి పెట్టుకోవడానికి. అంతే వచ్చేసి అంతే డబ్ల్యూపీసీ మెజర్మెంట్ ఎట్టా వచ్చిందో అల్యూమినియం మెజర్మెంట్ కూడా అంతే వచ్చింది. బాక్స్కి అయితే బాక్స్ రేట్ ఉంటుంది, ఫ్రేమ్ అయితే ఫ్రేమ్ రేట్ ఉంటుంది. చూసారు కదా సార్ అల్యూమినియం కబోర్డ్స్, అల్యూమినియం కబోర్డ్స్లో మనకి నచ్చిన కలరు నచ్చిన డిజైన్ వచ్చింది. అలాగే డబ్ల్యూపీసీ కూడా చేయడం జరుగుతుంది, డబ్ల్యూపీసీ అక్కడ ఆపిందేం లేదు. డబ్ల్యూపీసీలో కూడా మనకి కలర్స్ కూడా ఇంకా అందులో కూడా ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఆ కలర్స్ కూడా మీకు నచ్చిన కలర్స్ నచ్చిన డిజైన్స్ అందులో కూడా స్టెన్సిల్స్ వేస్తాం. ఇందులోనైనా స్టెన్సిల్ డిజైన్ వచ్చింది, అందులో స్టెన్సిల్స్ మనం లాక్కుంటాం ఎట్లా కావాలంటే అట్లా స్టెన్సిల్స్ వేసి. అల్యూమినియం ఏంటంటే పైనుంచే కలర్ వేసి వచ్చింది, కలర్ షీట్ వచ్చింది, ఏ కలర్ కావాలంటే ఆ కలరు. ఆ పెయింటింగ్లో వచ్చేసరికి మనం దానికి దగ్గరగా తీసుకెళ్ళగలుగుతాం, మనం మిక్సింగ్ చేసుకొని కలరు ఏ కలర్ కావాలంటే ఆ కలరు దాన్ని మిక్సింగ్ చేసి కలుపుకుంటాం మనం డబ్ల్యూపీసీకి. కాస్ట్ దానికి దీనికి వచ్చేసరికి అల్యూమినియం అనుకోండి 4.5 అయ్యిద్ది, డబ్ల్యూపీసీ అయితే అప్రాక్సిమేట్లీ 1,00,000 నుంచి 3.5 అయ్యిద్ది, అల్యూమినియం అయితే 4 నుంచి 4.5 అయ్యిద్ది. అంతే తేడా డబుల్ బెడ్రూమ్కి. అట్లా ఏది ఫ్రేమ్ వర్క్ బాక్స్ వర్క్ అనుకోండి డబ్ల్యూపీసీ 4 అప్రాక్సిమేట్లీ 3.5 నుంచి 4.5 మధ్యలో అయ్యిద్ది. ఈ అల్యూమినియం అనుకోండి 4 నుంచి 5, 5.5 మధ్యలో అయ్యిద్ది. అందులో మనం కొన్ని బాక్స్ వర్క్ దగ్గర ఫ్రేమ్ వర్క్ చేసి మనం ఖర్చు తగ్గించి ఆలోచన చేస్తాం అక్కడ. సో చూసారుగా ఫ్రెండ్స్, హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో అయితే ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.